ఈరోజు గురువారం శ్రీ పంచమి మహాపర్వదినం. ఈ మహాపర్వదినం అనేది ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే అవడం వలన కాదు. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఈ రోజున సరస్వతీ దేవి జన్మదినంగా భావిస్తాం. మహాపర్వదినం రేవతి నక్షత్రం ఈ రోజుని अंदर की नमस्कृत प्रत्येक प्रचार प्रसार मध्यम मित्रुंदीडिया पीपल ना प्रत्येक शुभाभिनंदन एंकंटे कार्यक्रम मी कोसम निर्देश मी द्वारा यह कार्यक्रम वैभवा प्रजल के अंदजे रंगा की अट प्रजल की मध्य वारधल कोजनी ఇందాక అమ్మ చెప్పినట్టు మా మిత్రులు భార్య గారు సవరించినట్టు ఈ పదం రొటీన్గా లేదు. నాకు తెలుగులో నచ్చని పదం వ్యక్తిగతంగా నాకు ఇష్టం అన్నమాట. అది నాకు నచ్చని పదం. ఎక్కడి నుంచి తెచ్చుకున్నామో మనం ఈ సాంప్రదాయం తెలియదు కానీ ప్రేమకు ఒక దినం ఆ దినం కూడా ఇవాళే పెట్టడం అలాంటి పరిస్థితుల్లో ప్రేమ అనేటువంటి మనం సహజంగా వాడుకునే అపూర్వమైన అర్థాల్లో కాకుండా రకరకాల పెడార్థాల్లో ఉన్నటువంటి ఆ మాటకి ఈ ప్రత్యేకంగా ఒక కొరడా జడింపులాగా ఈ రోజుని తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ ఆ ఒక్క మాటలోనే ఈ కథ ఏదో గమ్మత్తు చెప్పబోతోంది అని ఆటోమేటిక్గానే మీకు తెలుస్తుంది. కాకపోతే ఇది ఇంతవరకు తెర మీద మీరు ఎప్పుడు కనీవి నేరగని సినిమా డిఫరెంట్ రోలు వెరైటీ రోకలు అలాంటి మాటలు మాట్లాడటం నాకు అలవాటు ఉండదు. యాపిల్ బ్లాజమ్స్ అనే సంస్థ ద్వారా కన్నడంలో తమిళంలో చాలా విజయవంతమైన చిత్రాలు తీసిన శ్రీ నారాయణ బాబు గారు మొట్టమొదటిసారి తెలుగు రంగానికి తన పరిచయాన్ని చాలా ఘనంగానే చాటుకున్నారు. ఆ ఇన్విటేషన్ కార్డు చూస్తేనే తెలుస్తుంది అది ఆహ్వాన పత్రిక ఆహ్వాన కాగితం కాకుండా అంత గొప్పగా ఆహ్వాన పత్రికను వచ్చేసి నిజానికి అది చూసి చాలామంది వచ్చారు. రెండవది ఈ చిత్రానికి కథకుడు దర్శకుడు రాఘవ ఆయన కూడా కన్నడలోనూ తమిళంలోనూ చాలా సినిమాలు తీసి అవార్డులతో పాటు రివార్డులు కూడా తెచ్చుకున్నాడు. ఇవాళ సరస్వతి దేవి తాలూకు ప్రత్యేకత ఏమిటంటే విద్య జ్ఞానం ధనం అన్నిటిని ఇస్తుంది. కనుక ఈ చిత్రం కీర్తి కనకం రెండు తీసుకొని వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో పరిచయం అవుతున్న నటులు శక్తి చిరంజీవి శక్తి వాసుగారి అబ్బాయి. వాసుగారు మనకు బాగా చిత్రాల ద్వారా బాగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగులో కూడా ఇచ్చారు. అదే కాకుండా ఒకసారి ముగ్ధ మనోహరమైన రూపం రామారావు గారిని చూస్తే ఆ రూపం వెనకాల ఆ రూపశిల్పి అయినటువంటి పీతాంబరం గారు వాసుగారు తండ్రవటం. వాసుగారు తను సాధించిన చిత్ర విజయాలతోటి వాసుగారి కొడుకు పీతాంబరం గారి కొడుకు వాసు అని కాకుండా వాసుగారు తండ్రి పీతాంబరం గారు అనిపించుకుని ఆయన చాలా సంతోషించినట్టుగా ఈ చిత్రం రాకతోటి వాసుగారి కొడుకు శక్తి కాకుండా శక్తి తండ్రి వాసుదేవగా వాసుగారిగా పేరు తెచ్చుకుంటారని భావిస్తూ నేను అతని కథ చెప్పినప్పుడు విన్నప్పుడు ప్రతిభతో పాటు కన్విక్షన్ ఒక తపస్సు ఒక తదేక దృష్టి నిరంతర పరిశ్రమ ఇన్ని చూశాను రాఘవలో. అది ప్రతిభ ఒక్కటి సరిపోదు. ప్రతిభ భగవంతుడు చాలామందికి ఇస్తాడు. ఆ ప్రతిభని భగవంతుడు ప్రసాదంగా గుర్తించి దాన్ని ఎంత తీవ్రమైన తపస్సు చేస్తే అదంతగా ఫలిస్తుంది. ఎంత పంట పొలమైనా మనం దాన్ని చేసే కృషిని బట్టి వ్యవసాయాన్ని బట్టి ఫలసాయి ఉంటుంది. అటువంటి కమిట్మెంటు అతని బిహేవియరు కథ పట్ల అతనుకున్న అంకితభావం కన్విక్షన్ ఇన్ని నాకు చాలా నచ్చినాయి. ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న మా అబ్బాయి చిరంజీవి శంకర్ రాజా భవానీ శంకర్ శర్మ శంకర్ అని పిలుస్తున్నారు వీళ్ళు. ఐ వుడ్ లైక్ టు విష్ ఎవ్రీబడి దట్ హెస్ బిన్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ గ్రేట్ సక్సెస్ గోయింగ్ అహెడ్.
the actors, the technicians, the music composer, you know, everybody, every small and big part of a production. And we all know that movies make a lot of people, different kind of people come together. So I really wish all of you every success. And thank you for having me here today. ఒక తెలుగు ప్రొఫెసర్ దగ్గర మైక్ ఇచ్చిన తర్వాత ఒక తమిళ అటెండర్ దగ్గర ఇస్తే ఎలాగవుతుందో అలాంటి ఒక స్థితిలో నేను ఉంటున్నాను ఇప్పుడు. నాకు తెలుగు పిక్చర్స్ సబ్జెక్ట్స్ అన్ని ఇచ్చాను, దాంట్లో కొద్దిగా తెలుగు నేర్చుకున్నాను, ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఏంటంటే నా ఫాదర్ పీతాంబరం గారు పిక్చర్ నేను చూశాను, నేను డైరెక్టర్గా పి వాసుగా పిక్చర్ చేశాను, ఇప్పుడు నా అబ్బాయి పిక్చరు చూసుకుపోతున్నాను తెలుగులో. ఏంటంటే తెలుగు అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. మాకు తమిళ్లో ఒక పెద్ద లాస్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ రావడం అక్కడ పెద్ద లాస్. ఏంటంటే సెట్ అంటే ఆ తెలుగు సెట్స్, ఆ బ్రహ్మాండం అదన్నీ చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్, టేస్ట్ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్స్, టేస్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, అదన్నీ నేను చిన్నప్పుడు అక్కడ చూశాను. చూసిన తర్వాత ఇక్కడ ఒక అఫెక్షన్తో నేను ఇక్కడ నేను వచ్చాను ఈ ఇండస్ట్రీకి. అంతా తెలుగు అంటే నాకు చాలా చాలా ఇష్టం. నా ఫాదర్ ఇండస్ట్రీ అని చెప్తే కూడా ఇట్స్ రైట్. ఏంటంటే ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు, దాసరి గారు, వీళ్ళందరూ నా మా ఫ్యామిలీలాగా. నేను చిన్నప్పటి నుంచి రామారావు గారు, దాసరి గారు, మోహన్ బాబు గారు అందరూ చూశాను నేను. ఆ ఇండస్ట్రీ నేను రావడం నాకు చాలా సంతోషం. ఇప్పుడు నా అబ్బాయి వస్తున్నారంటే డెఫినెట్గా మీరందరూ వాళ్ళు ఒక హీరో చేస్తారని నమ్మకం ఉంది. కానీ సినిమాలు మాత్రం మంచి సబ్జెక్ట్ కావాలి, ఎవరైనా సరే. ఆ సబ్జెక్ట్లో మంచి డైరెక్టర్, డైరెక్టర్ ఇస్ మెయిన్. ఒక హీరో ఎవరైనా పెద్ద హీరో అయినా సరే, సూపర్ హీరో అయినా సరే, దే బ్రింగ్ ఒక 5-10 లక్షల ఆడియన్స్ తీసుకుని వస్తారు థియేటర్కి, నో డౌట్. కానీ 2.5 అవర్స్ ఆడియన్స్ను కూర్చోపెట్టడం డైరెక్టర్ పని. ఆ పని డెఫినెట్గా మన రాఘవ చేస్తారు. ఏంటంటే రాఘవ దగ్గర నాకు నచ్చిన మంచి విషయం ఏంటంటే నాకు కథ చెప్పలేదు, అదే నాకు నచ్చిన మంచి పని. ఏంటంటే వాళ్ళకి కన్ఫ్యూషన్ రాదని, రాకూడదని నాకు కథ చెప్పలేదు. నేనేదైనా అడిగి వాళ్ళు ఎంత 2 ఇయర్స్ 1 ఇయర్ ఈ కథ కోసుకొని కూర్చుకొని వాళ్ళ అసిస్టెంట్స్ డిస్కస్ చేసి ఒక 1 మినిట్ 1 అవర్లో నేను కథ విని నేను ఒక క్వశ్చన్స్ అడగడం కన్ఫ్యూషన్లో పోతుంది. సో నేను చూపిస్తాను మీకు పిక్చరు, మీరు చూడండి. డెఫినెట్గా ఇది మంచి పిక్చర్ అవుతుంది అనే ఒక నమ్మకం వాళ్ళకు ఉంది, ఆ నమ్మకం నాకుంది. డెఫినెట్గా ఆడియన్స్కి చెప్తాను మంచి పిక్చర్ మాకు వస్తుంది. తెలుగులో నాకు నచ్చని పదం అనే ఫిలిం లవ్ స్టోరీలో ఇంకో డైమెన్షన్. ఇంతకుముందు ఇలాంటి కాన్సెప్ట్ ఐ థింక్ ఎవరూ చేయలేదు అనుకుంటాను. ఒక వేరే డైమెన్షన్లో నేను ట్రై చేస్తున్నాను. సో పెద్దగా ఎలా అందరూ చెప్పినట్టుగా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా వేరే టైప్గా చేశాను అని మాట్లాడడం నాకు చాలా కష్టం. రొటీన్గా మాత్రం ఉండదు. డెఫినెట్గా నా పెన్నుకి, మీ పెన్నుకి ఎలా బాధ్యత ఉందో, ప్రజలకి ఏదైనా చెప్పాలంటే ఒక మంచి బాధ్యత ఉందో, అది నాకు ఉంది అని నాకు చాలా తెలుసు. సో డెఫినెట్గా ఈ ఫిల్మ్ వేరే డైమెన్షన్లో ఆడియన్స్ కూడా చూస్తారని నేను ప్రామిస్ చేస్తాను. ఇంకా అందరి గురించి నేను మాట్లాడితే ఇంకో టైం తీసుకొని మాట్లాడతాను. సో ఫస్ట్ ఇప్పుడు ఫిల్మ్ స్టార్ట్ చేస్తాను. మీ అందరి కోఆపరేషన్స్, మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలని కోరుకుంటాను. నమస్కారం, థ్యాంక్ యూ. After the Kannada movies that we have produced, this is our first Telugu movie, and we have a very good director whom we have, we are very lucky to have such a great director. We have a wonderful story and we have great actors with us to support us, and the blessings of
all these stalwarts on the stage today. So I think we'll be able to give you a very good movie, a very good product. So I would like your help, your support, and your good wishes also, because we are new to this industry, and with your good wishes and support, I'm sure we'll have a successful movie. So thank you so much for coming this morning. Thank you. Being a part of this movie, I'm very, very, very sure this is going to be a next step for me. And once again, thanks to my director, producer, my co-star Shakti, Raja, and the legends who's here, sir, ellarkum, thank you so much. And thanks to the press who have come here and bless us, make this movie a big hit. It's your people. You have to make the film very big hit. Thank you. I'm so happy to be here, and this is my first film in Telugu. I'm so happy because I'm so proud, because this is the field where my grandfather was a very big makeup man. You all would have been knowing about him. He was a makeup man for N.D. Ramarao Garu. And of course, you all must be knowing about my dad. So this is my first film in Telugu. I'm getting launched in Telugu. And I am very lucky to get a producer like Mr. Naren Babu sir, and a director like Raghavan sir, for introducing me in Telugu, that too in a very big project like Telugulo Naku Nachani Padam Prema. తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ. మా ఈ ప్రాజెక్ట్ని విష్ చేయడానికి వచ్చిన పాత్రికేయులకి, స్నేహితులకి, పెద్దలకి, బంధువులకి అందరికీ నా కృతజ్ఞతలు. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ బ్రింగింగ్ మీ సచ్ ఎక్సలెంట్ స్క్రిప్ట్ అండ్ బిలీవింగ్ ఇన్ మీ ఇన్ డూయింగ్ దట్ క్యారెక్టర్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ ఆల్.